మీరు పోడియంకి వచ్చేస్తున్నారు, మిగతా సభ్యులు పైకి పోతున్నారండి. మీరు సభలో ఇది కొత్త సభ్యులు, మీరు మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. మన మినిస్టర్ గారు మాట్లాడండి. కాదు సార్ అధ్యక్ష, ఫస్ట్ ఏం సార్, నన్ను ఏం సార్, ఏం సభ్యులు కాదు నేను. ఆయన ఏడికా కూర్చోడానికి ఏడికి వచ్చేది, ఆయన మన మహేశ్వరుడికి చేత కాదన్నట్టుగా ఆయన సహకారం పేపర్లు ఇచ్చుకుంటే నీకు సపోర్ట్ చేస్తున్నట్టు. యూఆర్ ఇండిపెండెంట్, మీరు మాట్లాడారు సార్. ఒకటే ఇలా నేను సిరిసిల్లాకి సంబంధించి గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన, ఈ రోజు గౌరవ శాసనసభ్యుడు కేటీఆర్ గారు సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ అడిగితే తప్ప చేనేత కార్మికులు తెచ్చిపోతున్నారు కేంద్రం చేయించడం మీద. ఇలా సిరిసిల్ల లాంటి ప్రాంతంలో చేనేత కార్మికులు ఆదుకోవడానికి ఏం చేస్తా ఉన్నారు? అరే అవి ఏం చేయాలా ఇవ్వాలటువంటి పరిస్థితులల్లా దయచేసి ఒకటే అడుగుతా ఉన్నా, కేంద్రము మళ్ళొక్కసారి స్పష్టంగా ఈ సభ ద్వారా చర్చ జరుగుతూ ఉంది, ఈ సభ ద్వారా చర్చ జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారికి తెలంగాణ అంటే ఇష్టం లేదు. తెలంగాణ ఏర్పాటును పార్లమెంటు సాక్షిగా అవమానపరిచినాడు, అమరవీరులను కించపరిచిండు. అందుకే తెలంగాణకు సంబంధించి టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. ఆనాడు మీకు ఒక సాకుంటే టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని కేంద్రంతో సత్సంబంధాలు లేవని. కానీ మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు అనేక సందర్భాల్లో కలిసి కేంద్రానికి విజ్ఞాపనలు ఇస్తున్నాం. ఇప్పుడు కూడా ఏ కారణం చెప్తారు తెలంగాణ నిధులు ఇవ్వకపోవడానికి? ఏం బాధ్యత ఏం స్పందిస్తారని అడుగుతా ఉన్నాం. ఇవాళ దానికి ధన్యవాదాలు. నీ నీళ్ళు ఈ నీళ్ళుగా ఈ నీళ్ళ బదులు తెలంగాణకు నిధులు తెమ్మని చెప్పి కోరుతా ఉన్నా. ఇది వ్యక్తిగతమైనటువంటి సంబంధంతో నిధులు తెచ్చేయచ్చు, కానీ తెలంగాణ నిధులు ఆనాడు తెలంగాణ కోసం ఎట్ట గట్టే కొద్దినమో బరాబర్ తెలంగాణ నిధుల కోసం కూడా నిలదీస్తాం, బరాబర్ బీజేపీని అడుగుతాం. ఈ రోజు ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న కేంద్ర మంత్రులు తెలంగాణ గడ్డ మీద అడుగు పెడతారా? గుజరాత్ కోతరా? బీహార్ కోతరా? ఏపీ కోతరా? వాళ్ళలో చెంజ్ చేసుకోవాలి. తెలంగాణ అభివృద్ధికి నిధులు తీకపోతే అనే మాట మనవేస్తూ మరొక్కసారి నా గుండె బాధపడతా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ అమరవీరులను అవమానపరిచిన నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలకు ఇవాళ కూడా ఒక తెలంగాణ బీజేపీ నాయకులు స్పందిస్తలే, దాన్ని సమర్థిస్తున్నట్ట అనే మాటను అడుగుతూ దయచేసి తెలంగాణ రాష్ట్రానికి నిధులు తేవాలని చర్చ ప్రారంభం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, శాసనసభ వ్యవహారాల మంత్రి గారు, ఒకటే ఉద్దేశం, మాకు వేరే రాజకీయ చర్చలే. తెలంగాణ బిల్లుకు సంబంధించి తెలంగాణ బిల్లులో ఏ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హక్కులు ఉన్నాయో ఆ హక్కులు ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణకు రావాలి. అవి తెలంగాణ రావడానికి తెలంగాణ నుంచి బీజేపీ ప్రజాప్రతినిధులు ఏం చేస్తారో, ఏం సహకారం చేస్తారో సూటిగా చెప్పమని ఈ వేదిక ద్వారా అడిగితే ప్రత్యారోపణలు చేస్తా ఉన్నారు, ప్రత్యారోపణలు చేస్తారు. దయచేసి మానుకొని తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఏం నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతుందో చెప్పాల్సిందిగా ఆ 8 మంది ఎంపీలను ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి సభ ఒక అడుగు కూడా వెనుకకి వేయకుండా తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుంది, ఆ విధంగా మా ప్రభుత్వం పనిచేస్తాయని మనవి చేస్తూ మరొక్కసారి అధ్యక్ష ఇన్నిసార్లు కూర్చోమన్నా వాళ్ళకు దయచేసి ఆలోచన చేయండి. తెలంగాణ విభజన హక్కులకు ఏ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ ఉన్నాయో అవన్నీ సాధించుకోవడానికి సహకరిస్తారా లేదా అనే మాటను స్పష్టం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష.